కాళోజీ ఓ చైతన్య ధార. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు. పాలకుడైనా పరాయివాడైనా తప్పును ఎత్తి చూపటమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రశ్నించడం నేర్పించిన ప్రజా కవి కాళోజీ. ఆయన జీవితాంతం ప్రజల కోసం, తెలంగాణ కోసమే పరితపించారు. అందుకే ఆయన ప్రజా కవిగా అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నారు. ఆయన జ్ఞాపకార్థం కోసం ప్రభుత్వం 6 ఏళ్ల కిందట మొదలుపెట్టిన కళాక్షేత్ర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రజా కవి కాళోజీ 106వ జయంతి సందర్భంగా V6 స్పెషల్ స్టోరీ. సెప్టెంబర్ 9 కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో జన్మించారు కాళోజీ. తండ్రి కాళోజీ రంగారావు, తల్లి రామాబాయి. మహారాష్ట్రలో ఉన్న ఆయన కుటుంబం తర్వాత వరంగల్ జిల్లా మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో కొనసాగగా ఉన్నత విద్య హన్మకొండ, హైదరాబాద్లలో పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి కాగానే 1940లో రుక్మిణీబాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి రవికుమార్ అనే కుమారుడున్నారు. ప్రజలకు ఎవరు అన్యాయం చేసినా ధిక్కార స్వరం వినిపించేవారు కాళోజీ. అప్పుడే ఆర్య సమాజం పురుడు పోసుకుంది. వెట్టి చాకిరికి, బాల్య వివాహాలకు, మద్యపానానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అన్నం రాశిలో ఒకచోట, ఆకలి మంటలు మరోచోట అంటూ తన రచనలు చేసి ప్రజల్లో చైతన్యం రగిలించారు మహాకవి. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు, అన్యాయాన్ని ఎదిరించినప్పుడు నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్నాడు ప్రజాకవి కాళోజీ. తనదైన ధిక్కార స్వరంతో సమాజంలోని ప్రజలందరిలో చైతన్యం రగిలించిన ధీశాలి కాళోజీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయన్ను కాళన్నగా పిలుచుకుంటారు. కాళోజీ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం కళాక్షేత్రం నిర్మాణం చేపట్టింది. కానీ 6 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. . 2014లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. 50 కోట్లతో నిర్మాణం పనులు మొదలు పెట్టారు. 2 ఏళ్లలో కళాక్షేత్రం పూర్తి చేయాలని, హైదరాబాద్ రవీంద్ర భారతికి మించి ఇక్కడ నిర్మాణం ఉంటుందని చెప్పారు సీఎం. కొద్ది రోజుల క్రితం కళాక్షేత్రం పనులు పరిశీలించిన టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 12 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాళోజీ ధిక్కార స్వరం వినిపించినప్పటికీ కాళోజీ రచనలకు పురస్కారాలు దక్కాయి. 1941లో కాళోజీ కథలు, 1943లో పార్థివ వ్యయం, 1943లో నా గొడవ, తుది విజయం మనది, 1962లో పరాభవ వసంతం, ఇది నా గొడవ, కాళోజీ ఆత్మకథ, 1995లో బాపు బాపు బాపు, 2000లో భారతీయ సంస్కృతి వంటి ఎన్నో రచనలు చేశారు. కాళోజీ సాహిత్యపరంగా కీలకమైన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జీవన గీతం రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఉత్తమ అనువాద రచనలకు అవార్డిచ్చి సత్కరించింది. 1992లో పద్మ విభూషణ్ అందుకున్నారు. కాళోజీ తన రచనలతో కళ్లల్లో నిప్పుల వర్షం కురిపించారు. ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూనే పోరాడారు. ప్రజలందరినీ ఏకం చేసేందుకు తన కవిత్వానికి పదును పెట్టారు. వ్యక్తిగత స్థాయిలోనే కాదు, సామాజిక స్థాయిలోనూ రచనల్లోనూ పాలకుల తీరును ప్రశ్నించారు. పాలకుల తప్పిదాలు ఎత్తిచూపుతూ జైలు జీవితం కూడా గడిపారు. అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవకు తృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడంటూ తన రచనలు చేశారు కాళోజీ. అంతేకాదు, ఎందుకు నా మదిలో ఇన్ని ఆవేదనలు, అవనిపై జరిగే అవకతవకలను చూసి ఎందుకో ఇన్ని ఆవేదనలు, పరుల కష్టం చూసి పగిలిపోయేను నా గుండె అంటూ తన బాధను కవిత్వంలో రాసుకున్నారు. పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా ప్రపంచంది అనే దాంట్లో ఎంత మాధుర్యం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆకలి మంటలు ఒక చోట, అన్నపు రాసులు ఇంకో చోట. అర్రులు చాసే ఆకలికి, దుబారా చేసే మీల్స్కు ఎంత వ్యత్యాసం. రెండు చిన్న పదాలతోని ప్రపంచాన్ని వణికించినటువంటి మాటల గారడి చిన్న అతి సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో వారి యొక్క రచనలు ఇంత అంత కాదు. అన్యాయాన్ని ఎదిరించేవాడు సైతము మాత్రమే నాకు ఆరాధ్య దైవం, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నాకు దైవంతో సమానం కాదు. చిన్నతనంలోనే కాళూజీ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. 1938లో బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లాలంటూ నినదించి జైలుకు వెళ్లారు. 1941లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సమాజంలో లొసుగులున్నాయని పాలకుల తప్పిదాలను ఎత్తి చూపటంలో వెనుకాడలేదు. సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అంటూ ఉన్నన్నాళ్ళు ప్రజల కోసం బతికారు కాళోజీ అని చెబుతూ ఉంటారు కవులు. కాళోజీ ఒక నడిసొచ్చినటువంటి బాటసారి. కాళోజీ ఎంత వారినైనా ఎదిరించినటువంటి ఒక వ్యక్తి. ఎవరిని కూడా ఏది ఒక పదవి కావాలనేటువంటి ఉద్దేశంతో అడిగినటువంటి వ్యక్తి కూడా కాదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. ఏది మాట్లాడినా, ఏది చూసినా ఆయన ప్రజల్ని చదివినటువంటి కవి అన్నమాట. సాహిత్యము సమాజాన్ని ప్రభావితం చేస్తుందా, సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందా అని ఓ ప్రశ్న వేసుకున్నట్లయితే సమాజమే సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి విషయము మనకు కాళోజీ కవిత్వంలో కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. కాళోజీ ప్రజల కోసం పనిచేస్తూ ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచేవారని చెబుతూ ఉంటారు. అందుకే ప్రజల గొడవను నా గొడవ పేరిట తన జీవిత పోరాటాల అనుభూతులకు మాటలు తొడిగి నిర్మోహమాటంగా రాసుకున్నారు. అందుకే పుట్టుక నీది, సావు నీది, బతుకంతా దేశానిదే అంటూ రాయటమే కాదు స్వయంగా ఆచరించిన వ్యక్తి కాళోజీ అని ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. బడిపలుకుల భాష కాదు పలుకుబళ్ళ భాష కావాలని కోరుకున్నటువంటి వాడు కాళోజీ. ఇది కాళోజీ యొక్క తత్వము. కాళోజీ యొక్క భాష పట్ల కానీ, ఆర్థిక వ్యవస్థల పట్ల కానీ, దేశం పట్ల కానీ, ప్రాంతం పట్ల కానీ ఆయన ఆలోచించినటువంటివి. కానీ కాళోజీ అందరివాడు. కాళోజీ రాజ్యాంగాన్ని పరిరక్షించాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి చెక్క కాళోజీ. ప్రజాస్వామ్యానికి ఏ మూల నుంచి విఘాతం కలిగినా కూడా ఆయన భరించినటువంటి వాడు కాదు. ఓవైపు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే మరోవైపు హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొన్నారు కాళోజీ. 1944లో జరిగిన ఆంధ్ర మహాసభలో సభ్యులు రెండు వర్గాలుగా విడిపోవడంతో విష్ణూరు దొర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సంఘం కార్యకలాపాలు విస్తృతం చేశారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1948 సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుదలయ్యారు కాళోజీ. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం పరితపించారు. వామపక్ష ఉద్యమ రూపంలో ఉన్న హింసను వ్యతిరేకించారు కాళోజీ. నిజాం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, నిజాం చేస్తున్నటువంటి అకృత్యాల్ని ఎప్పుడైనా కాలరాచి వేస్తామనేటువంటి ఉద్దేశంతో ఒక క్రాంతదర్శి అయినటువంటి కవి పలికినటువంటి వాక్యాలు అవి సత్యసన్నిహితమైనటువంటివని చెప్పొచ్చు అన్నమాట. పౌర హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతుందో ఆయన అక్కడ కనిపించేదన్నమాట. ఎర్ర జెండ పట్టుకొని ఎగిసిపోయేవాడితోటి, పచ్చ జెండ పట్టుకొని పరుగుదీయువాడితోటి రాక్షసునైనా మైత్రికి రానిత్తును నేనెప్పుడు అంటాడు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా తన గొంతుక వినిపించారు కాళోజీ. భౌతికంగా ఆయన ప్రజల మధ్య లేకపోయినా నేటికి అందరి కళ్లల్లో మెదులుతూనే ఉన్నారు.